హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి అలా చేయడం వల్ల నా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది ఈరోజు నేను కిచెన్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్తున్నానండి ఇవన్నీ కూడా నేను ఎవరో చెప్తేనో ఎక్కడో చూస్తేనో తెలుసుకోలేదండి ఇందులో ప్రతి ఒక్కటి కూడా నేను ఫేస్ చేసినందువల్ల దాని నుండి నేను నేర్చుకున్న జాగ్రత్తలు మీరు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే మనకి ఈ మధ్య దాదాపు అందరింట్లో ఇలాగ గ్లాస్ స్టవ్ అనేది ఉంటుందండి ఈ గ్లాస్ స్టవ్ మనం వంట చేసేటప్పుడు బాగా వేడెక్కుతూ ఉంటుంది అలా వేడెక్కినప్పుడు దీని మీద వాటర్ పట్టడం కానీ లేదంటే ఏదైనా చల్లగా ఉండేవి పట్టడం కానీ చేయకూడదండి కొంతమంది వంట అయిన వెంటనే నీళ్లు జల్లేసి అలాగా క్లీన్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి అలాగ వేడి మీద ఉన్నప్పుడు గ్లాస్ మీద వాటర్ కానీ ఎలాంటి కూల్ ఐటమ్స్ కానీ వేయకూడదు అలా వేయటం వల్ల గ్లాసు క్రాక్ ఇస్తుందండి ఈ స్టవ్ అనేది పూర్తిగా చల్లారాక అప్పుడు మనం వాటర్ కానీ ఏదైనా చల్లుకొని క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ జాగ్రత్త వచ్చేసి మనకి ఈ బర్నర్స్ ఉంటాయి కదండి ఈ బర్నర్స్ అనేది మనకి పాలు కానీ ఏవైనా పొంగి అవంతా మాడిపోతూ ఉంటాయండి అలాంటివి మనం ఏం చేస్తూ ఉంటామంటే వెంటనే వాటర్ కానీ ఏదో ఒకటి జల్లేసేసి క్లీన్ చేస్తాము అలా చేయకూడదండి ఇలాగా బాగా వేడెక్కున్నప్పుడు మనం దాని మీద వాటర్ చల్లితే అది మెల్ట్ అవుతుందండి మనకి ఈ బర్నర్ కింద ఉండేది అల్యూమినియం అండి ఆ అల్యూని అల్యూమినియం మీద వాటర్ పడినప్పుడు వేడిగా ఉన్నప్పుడు వాటర్ పడితే అది మెల్ట్ అయ్యి ఆ బర్నర్కి ఆ స్టాండ్కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందండి ఆ గ్యాప్లో నుండి మనకి మంట బయటకు వచ్చేస్తుంది దానివల్ల చాలా గ్యాస్ వేస్ట్ అవుతుందండి అందుకని ఎప్పుడూ కూడా ఇది బర్నర్ కాగి వేడిగా ఉన్నప్పుడు అలాగ నీళ్ళు చల్లకూడదు నెక్స్ట్ జాగ్రత్త వచ్చేసి ఇలాగ గ్యాస్ పైప్కి స్టవ్కి మధ్యలో కనెక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదండి ఇది మ్యాక్సిమం స్టవ్లన్నిటికి కూడా అల్యూమినియం ఇస్తూ ఉంటాడండి అలాగ అల్యూమినియం ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఇలాగ క్లీన్ చేసినప్పుడు గోటకేసి అలా తగిలినప్పుడు విరిగిపోతూ ఉంటుందండి అందుకే దీన్ని కంపల్సరీ బ్రాస్కి మార్చేసుకోండి అలాగ విరిగితే ఏమవుతుందంటే ఆ పైప్లో నుండి ఎక్కువ గ్యాస్ అనేది లీక్ అవుతుంది దానివల్ల చాలా డేంజర్ అండి మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అలాంటి మాక్సిమం ఇలాంటి వాటి వల్లే జరుగుతాయి మీరు వెంటనే దాన్ని మాత్రం అల్యూమినియం నుంచి బ్రాస్కి మార్చేసుకోండి ఒకవేళ మీకు ఎప్పుడైనా అలా విరిగినా టెన్షన్ పడకుండా ఫస్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కుక్కర్ గురించి అండి మనం మ్యాక్సిమం ఇంట్లో పప్పు కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ ఇలాగా వాడుతూనే ఉంటాము ఇలా వాడినప్పుడు ఒక్కొక్కసారి మనం కంగారుగా మూతను అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి అలా ఓపెన్ చేసినప్పుడు లోపల ఎక్కువ ప్రెషర్ ఉండి మనకి మూతలో నుండి చెయ్యి ఓపెన్ చేసినప్పుడు చేతికి బాగా సెగ తగిలి కాలుతూ ఉంటుందండి ఎప్పుడు కూడా అలా ఓపెన్ చేయకండి మీరు అర్జెంటుగా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈ కుక్కర్ని ట్యాప్ కింద పెట్టేసి వాటర్ తిప్పండి అలా తిప్పి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఈ విజిల్ అనేది ఇలా కదిలిస్తూ ఉంటే ప్రెజర్ అంతా పూర్తిగా పోయి ఉంటుందండి అప్పుడు ఎలాంటి సౌండ్ లేకుండా ఉన్నప్పుడు ఆ విజిల్ని తీసి పక్కన పెట్టేసేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేయండి అప్పుడు ఆ లోపల ప్రెజర్ ఏమీ ఉండదు కాబట్టి మన చేతికి ఎలాంటి వేడి తగలదండి మన చేయి కాలకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ విజిల్ పెట్టే నాబ్కి హోల్ ఉంటుందండి ఆ హోల్ అనేది లోపలికి కూడా ఉంటుంది ఇది ఓపెన్గానే ఉంటుందండి దీనికి క్లోజ్ ఏమి ఉండదు మనం విజిల్ పెట్టిన దగ్గర అలాగా ఓపెన్గానే ఉంటుంది మనం అటువైపు ఊదినప్పుడు ఇటువైపు మనం చెయ్యి అడ్డు పెడితే గాలి తగులుతుందండి మన చేతికి ప్రతిరోజు కూడా మీరు ఇలాగ చెయ్యి పెట్టి అక్క ఆ నాబ్ నుండి ఒకసారి ఊది చూసుకోండి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే ఒక పిన్నిస్తో కానీ అలా క్లీన్ చేసుకోండి కంపల్సరీ అది డైలీ చెక్ చేసుకొని పెట్టుకోండి అలా బ్లాక్ అయితే ఏంటంటే మనకి ఫస్ట్ స్టే సేఫ్టీ వాళ్ళు పోతుందండి మన టైం బ్యాడ్ అయితే ఒక్కొక్కసారి కుక్కర్ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ప్రతిరోజు దీన్ని చెక్ చేసుకున్న తర్వాతే కుక్కర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య ఎక్కువ వెజిటేబుల్ కట్టర్స్ చాక్స్ వాడుతూ ఉంటున్నామండి ఆ చాకులు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు చాలామంది వేళ్ళు అనేది ఇలా పెట్టి కట్ చేస్తూ ఉంటారండి ఇలా కట్ చేయటం వల్ల ఒక్కొక్కసారి మనకి చెయ్యి అక్కడ స్కిన్ కొంచెం కట్ అవుతుంది ఒక్కొక్కసారి ఎక్కువ కట్ అవుతుందండి అలా కాకుండా వేళ్ళని ఇలాగ ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని కనుక మనం వెజిటేబుల్స్ని కట్ చేసినట్లయితే మన వేళ్ళకి ఎలాంటి దెబ్బ తగలకుండా ఉంటుందండి ఈ చాక్ అనేది మనకి పైన ఇలాగ అక్కడ వరకే ఆగిపోతుంది కాబట్టి కింద వేళ్ళకి కట్ అవ్వకుండా ఉంటుంది కంపల్సరీ కట్ చేసేటప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసి వెజిటేబుల్ని పట్టుకొని కట్ చేసుకోండి అప్పుడు మీకు ఎప్పుడు కూడా చేతులు కట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు చిగుళ్ళు కట్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి ఇలాగ స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టేసేసి అది ఎక్కువగా మాడిపోయి అందులో నుండి ఫైర్ వస్తూ ఉంటుందండి నాకు ఆల్రెడీ నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అలా ఫైర్ వచ్చినప్పుడు మనం కంగారులో ఇలా వాటర్ చల్లటం అలాంటివి చేస్తూ ఉంటామండి అలాగ కం అస్సలు చేయకూడదండి ఇలాగ మన కిచెన్లో నాప్కిన్స్ క్లాత్లు అవి ఉంటాయి కదా వాటిని పూర్తిగా వాటర్లో ముంచేసేసి ఇలాగా ఆ మంటలో వేసేయండి అప్పుడు ఆ మంట ఆగిపోతుందండి వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చల్లొద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి చేతుల మీద కిచెన్లో అన్నాక ఏ ఒకటి పడుతూ కాలుతూ ఉంటాయి కదండి అలా కాలినప్పుడు వెంటనే బొబ్బలు అవి వచ్చేస్తూ ఉంటాయి మీరు అలా కాలినప్పుడు వెంటనే వాటర్ తోటి పూర్తిగా కడిగేసుకోండి కడిగేశాక ఇలాగ పేస్ట్ తోటి అలాగ పైన రాస్తం వల్ల ఏంటంటే మనకి బొబ్బలు అవి రాకుండా ఉంటాయి వాటర్ తోటి ముందు కడగటం వల్ల అక్కడ స్కిన్ అనేది బర్న్ అవ్వకుండా ఉంటుందండి ఆ వేడి అంతా కూడా కూల్ అయిపోతుంది ఆ తర్వాత ఈ పేస్ట్ రాయటం వల్ల బొబ్బలు అనేవి రాకుండా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ గురించి అండి ఈ వాటర్ ఫిల్టర్లో ఆర్వో ఫిల్టర్ అని ఒకటి ఉంటుందండి ఆ ఆర్వో ఫిల్టర్లో వాటర్ చాలా ప్రెజర్ ఉంటుంది ఎంత ప్రెజర్ ఉంటుందంటే మనకి బండ్లు కార్లు సర్వీస్ చేసే వాటర్ గన్ ఉంటుంది కదా అందులో వచ్చే వాటర్ ఎంత ప్రెజర్ ఉంటాయో అంత ప్రెజర్ ఉంటుంది అంత ప్రెజర్ ఉన్న దానిలోకి వేడి నీళ్ళు వెళ్తే అది పగిలిపోవటం హోల్స్ పట్టడం అలాంటివి జరుగుతుంటాయండి మనకి సమ్మర్లో ట్యాంక్ వాటర్ బాగా వేడెక్కుతూ ఉంటాయండి అలా వేడెక్కిన నీళ్ళు ఈ ఆర్వ ఫిల్టర్లోకి వెళితే పగిలిపోవటం హోల్స్ పడటం జరుగుతుంది అందుకే వీలైనంత వరకు సమ్మర్లో వాటర్ని ఈ వాటర్ ఫిల్టర్ని డే టైము వాడకుండా ఉంటే మంచిదండి వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్లోనే వాటర్ తిప్పేసుకొని పెట్టుకోండి పగలంతా వాడుకోకుండా ఉంటేనే బెటరు అలా వాడారంటే కంపల్సరీ హోల్స్ అవి పడిపోతూ ఉంటాయండి అలాగే హోల్స్ పడిన ఫిల్టర్ని మనం రి ఎలాంటి రిపేరు చేయలేమండి కంపల్సరీ ఫిల్టర్ మార్చేసుకోవాలి ఉంటుంది ఫిల్టర్ మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా ఇవండి నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా నేను ఎవరో చెప్పినందువల్ల ఎక్కడో చూసో నేర్చుకోలేదండి ప్రతి ఒక్కటి కూడా నేను ఫేస్ చేసి దానిలో నేను తెలుసుకున్న జాగ్రత్తలు మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి